మనమందరము సజీవులుగా నిలబడి అనేక శోధనలు బలహీనతలను కలిగి ఉన్న ఆయన మనకు కరుణ కటాక్షములు కిరీటముగా ఉంచి మనలను సజీవులుగా నిలబెట్టాడు అండి. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది, ఎంత శక్తివంతమైనది. ఈరోజు మనం ఆయన సన్నిధిలో సజీవులుగా ఉన్నాం, ఈ భూమి మీద కూడా సజీవులుగా ఉన్నాం అంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో శక్తివంతమైనదో. ఈరోజు మనం జీవించిన వాటిని బట్టి మనం అందరం కూడా ఆయనకు కృతజ్ఞతా స్తుతులను దినదినము చెల్లించవలసిన వారిగా మనము ఉన్నాము అని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఒక చిన్న ఉపమానాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. మరి ఒక సండే స్కూల్లో టీచర్ బిడ్డలకి ఆ పాఠాలు చెప్పినప్పుడు ఆ సండే స్కూలులో పిల్లలందరినీ కూడా, పిల్లలు ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్తాను, ఆ విషయంలో మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు అని చెప్పి ఆ కథ చెప్పారు. ఆమె చెప్పి ఎందుకంటే ఆ మరి లాజరు అలాగే భూమి మీద ఉన్న ధనవంతుడు ఆ కథను చెప్పి ముగించిన తరువాత ఆమె పిల్లలు మీలో ఎవరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఆ ధనవంతుడు లాగానా లాజర్ లాగానా అని చెప్పినప్పుడు దానిలో ఒక చిన్న ఒక కుమారుడు లేచి ఏమన్నాడండి, టీచర్ నేను ఈ లోకంలో మరి పేద లాజర్ వలె ఉండాలని ఒక అతను చెప్పాడు. కనుక అతను అయిపోయింది. ఆ తర్వాత మరొక అతను లేచి, టీచర్ నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను, ఏమని చెప్తున్నా అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను ధనవంతుడిగా ఉండాలి, పరలోకములో ఉన్నప్పుడు నేను లాజరిగా ఉండాలి అనుకుంటున్నాను అన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు నేను ధనవంతుడి వలె జీవించాలి, మరి పరలోకములోకి వెళ్ళినప్పుడు లాజరు స్థానంలో నేను ఉండాలి. లాజరు పరలోకములో ఉన్నాడు, ధనవంతుడు ఎక్కడున్నాడు చెప్పండి, అగ్నిలో బాధపడుతున్నాడు. కనుక ధనవంతుడు ఈ భూమి మీద సర్వ సమృద్ధుని సంతోషాలు అనుభవించాడు, కానీ దేవుని రాజ్యం ఒకటి ఉన్నదని, ఆ రాజ్యమునకు మనం వెళ్ళాలి అని, ఆ రాజ్యములో నీతి నియమాలతో అనుసరించిన వారి అక్కడికి వెళతారు అని ఆ విషయాన్ని గ్రహింపు లేకుండా జీవించాడు. కనుకనే అతను అగ్నిలో వేదన పడుతున్నాడు. పేద లాజరు ఎంతో దరిద్రుడుగాను నీతిగా జీవిస్తూ తన జీవితంలో తన అనారోగ్యతను కూడా కలిగి ఆ అనారోగ్యతలో కూడా తన దేవుని సన్నిధిలో అతను యథార్థపరుడుగా జీవిస్తూ దేవునికి ఇష్టమైన కుమారుడుగా తన పేదరికంలోనైనను వ్యాధిలో శోధనలోనైనను ఏ మాత్రము కూడా నీతిని విడిచిపెట్టకుండా దేవుని రాజ్యం యొక్క నీతిని కలిగి అతను వస్త్రహీనుడైనా పేదవాడి అయినా అతను ఏ విషయంలో కూడా దేవునికే ప్రథమ స్థానం ఇచ్చాడు గనక పరలోకములో అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ధనవంతుడైతే ఏం చేశాడు చెప్పండి, సర్వ సమృద్ధిగా నేను సంపాదించాను, నాకు అన్ని సుఖాలు ఉన్నాయి, కనుక దేవుని రాజ్యము గురించి ఇంకా ఆలోచించవలసిన అవసరం ఏమిటి అని చెప్పి తన ఇష్టానుసారంగా జీవించాడు. కనుక ప్రతి మనుషుడు దేవుని సన్నిధిలో ఒకరోజు లెక్క అప్పగించవలసిన వారిగా ఉంటాము, ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోయి తన ఇష్టానుసారంగా జీవించాడు గనక అతని జీవితము అగ్నిలో బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకే లోకా సువార్తలో 16:13 మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా మీరు ఉండలేరు. ఒకనిని వేషించవలను ఏ సేవకుడును ఇద్దరు యజమానులను ప్రేమించలేరు. వాడు ఒకనిని వేషించి ఒకనిని ప్రేమించును, లేక ఒకనిని అనుసరించి ఒకనిని తృణీకరించును. మీరు దేవుణ్ణి సిరిని సేవింపలేరని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను ఈ లోకములో క్రైస్తవులు ఎలా ఉన్నారు చెప్పండి ఈ లోకములో దేవుడు కావాలి పరలోకము కావాలి అనే ఆలోచనతో ఉంటున్నారు కనుక దేవుడు అంటున్నాడు దేవుని రాజ్యములో మీరు వెళ్ళాలి అంటే దేవుని నీతిని కలిగి జీవించాలి కనుక ఈ లోకములో మీకు సర్వ సంపదలు ఉన్నా అధికారం ఉన్నా ధనం ఉన్నా ఏది ఉన్నా సరే ఆయనకు చెల్లించవలసిన కృతజ్ఞతా స్తుతులు నీవు చెల్లించాలి కనుక ధనవంతుడు అలా చేయలేదు ఎందుకంటే నా ప్రాణమా తినుము తాగు సుఖించుము నీకు అనేక సంవత్సరాలకు విస్తారమైన ధనము ఆస్తి ఉన్నది కనుక దేవుడు ఎప్పుడు పరలోకములో ఉన్న దేవుని గురించి ఎందుకు ఆలోచిస్తావు అని తనలో తాను తన మనస్సును ఏం చేసుకున్నాడు చెప్పండి తన మనస్సాక్షిని సంపుకున్నాడు కనుకనే ఆ విషయాన్ని దేవుని రాజ్యములో నీతిని మర్చిపోయాడు భూమి మీద సర్వ సంపదలు కలగచేసి తన గొప్పవాడు చేసిన ఆ దేవుణ్ణి మర్చిపోయిన ధనవంతుడు ఈ రోజు అగ్నిలో వేదన పడుతున్నాడు దేవునికి స్తోత్రము కనుక దేవుడు నీతిని కలిగి దేవుని స్థానములో పేదరికమైన దరిద్రమైన శ్రమైన ఉపద్రవమైన ఖడ్గమైన దేవుని ప్రేమను విడవకుండా లాజరు దేవుని సన్నిధిలో ప్రథమ ఫలముగా ఉన్నాడు కనుకనే చనిపోయిన తక్షణమే ఎక్కడికి ఎత్తబడ్డాడు చెప్పండి దేవుని పరలోక రాజ్యములో అబ్రహాము యొక్క కుమారుడుగా ఎత్తబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మరి చూడండి 2 తిమోతి 1:12 పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి ఆ హేతువ చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గు నేను పడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను ఈ హేతువ చేత ఈ శ్రమలు ఎందుకు కలిగినవో ఈ ఇబ్బందులు ఎందుకు కలిగినవో ఈ వ్యాధి ఎందుకు కలిగిందో కనుక ఈ శ్రమలను నేను ఆ దేవునికి తెలిసే ఉన్నవి అని ఆ దేవుడికి సమస్తము నా నడకలు పడకలు అన్నీ తెలిసే ఉన్నవని ఎరిగి ఈ లోకములో నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు అంటున్నాడు ఆయన ఎదుట నేను ఎందుకంటే నా విమోచకుడు ఈ భూమి మీద నిలబడినప్పుడు ఈ భూమి మీదకి ఆయన సజీవుడిగా నిలబడినప్పుడు కనుక తప్పకుండా ఆయన నేను అప్పగించిన దానిని తప్పకుండా ఏదైతే నమ్మి నా మనస్సాక్షిని ప్రభువుకు అప్పగించానో నేను నీతి కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుని ప్రభు రాజ్యమే నాకు కావాలని ఆయనను నమ్ముకొని నేను ఏదైతే నేను బలముగా నమ్మి నా ప్రభువుకు అప్పగించానో రాబోయే కాలములో ఆయన తప్పకుండా నన్ను కాపాడగలడు దేవునికి స్తోత్రము హల్లెలూయా తప్పకుండా కాపాడతాడు కనుక అవి నాకు కనులారా నాకు దేవుడు తన ఆత్మ వలన నాకు వాటిని బయలుపరిచాడు 2 కొరింథీ చూడండి 2 కొరింథీ 2:9 చూసినప్పుడు 1 కొరింథీ 2:9 ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో ఏమి సిద్ధపరిచి ఉన్నాడు అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందుకొని ఉన్నాము దేవుని వలన దయచేయబడిన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ వలన మనము సమస్తము తెలుసుకోగలుగుతున్నాము
కనుక అక్కడ అంటున్నాడు ఆయన పౌలు గారు ఏమంటున్నాడు అండి మనము ఊహించు వాటికన్నా అత్యధికముగా మన ప్రభు మనలను కాపాడుతాడు కనుక అందుకే అక్కడ అంటున్నాడు ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నాడో అవి కంటికి కనపడటం లేదు చెవికి వినపడటం లేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు మనిషి కనపడేది ఏంటి చెప్పండి కారు బంగళాలు ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి నాకు ఉన్నాయి అని తృప్తి చెందుతున్నాం కనపడనివి దేవుడు అంటున్నాడు ఆయన ఆత్మ ద్వారా దయచేయబడిన దేవుని యొక్క ప్రణాళికలో ఏవి నీకు తెలియపరిచాడు అవన్నీ కూడా దేవుని ఆత్మ వలన నీకు లౌకిక ఆత్మ వలన కాకుండా దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ వల్ల మీరు వాటన్నిటిని గ్రహింప కలుగుతున్నారు గ్రహించుకోగలుగుతున్నారు కనుక ఆ దక లాజరు ఏం చేశాడు చెప్పండి దేవుడు తనకు దయచేసే వాటిని వాటి మీద దృష్టి పెట్టాడు కానీ ఈ పరలోకములో దేవుడు నన్ను ఇలా ఉండమన్నాడు లాజరు తన జీవితంలో సంతృప్తి కలిగి వ్యాధితో ఉన్నాడు శోధనతో ఉన్నాడు ఆకలి బాధలు దప్పులతో ఉన్నాడు కానీ నీతిని మాత్రమే విడిచిపెట్టలేదు ఎందుకంటే దేవుని రాజ్యములో నాకు ఒక ఉన్నత స్థానము ఉన్నది కనుక దేవుడు తప్పకుండా నాకు చూపించాడు దానిని తప్పకుండా నాకు గ్రహింపు కలగ చేశాడు నేను లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ వల్లన వాటిని నేను పొందుకొని ఉన్నాను దేవునికి స్తోత్రము అలా కనుక పొందుకొని ఉన్నాను కనుక నేను వాటిని విడిచిపెట్టను కనుక నా దేవుడు ఈ లోకములో నేను అనేక శ్రమలలో ఉన్నా వేదనలో ఉన్నా సమస్యల్లో ఉన్నా రాబోయే కాలములో తప్పకుండా నన్ను కాపాడగలడని నేను తప్పకుండా నమ్ముతున్నాను దేవునికి స్తోత్రము అరే అందరూ కూడా ఈ కాలములో ఏమనుకుంటారు చెప్పండి రాబోయే కాలము గురించి ఎందుకు ఇప్పుడు నా అవసరాలు ఏమిటి అని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి ఇద్దరు యజమానులకు వారు దాసులుగా ఉంటున్నారు కనుకనే దేవుడు అన్నాడు మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండి దేవుణ్ణి సేవించలేరు మీరు దేవునికి దూరం అయిపోతారు కనుక దేవుడు అన్నాడు ఉంటే మీరు చల్లగానైనా ఉండండి లేకపోతే మీరు వెచ్చగానైనా ఉండండి అంతేగాని ఈ లోక అధికారితో మీరుండి ఈ లోక అధికారులతో మీరు నడుస్తూ అలాగే దేవుని రాజ్యము నీతిని కూడా కావాలి అంటే దేవుడు అంటున్నాడు ఇద్దరు యజమానులకు మీరు దాసులు కానేరని కానేరరు దేవునికి స్తోత్రము అలా కనుక మీరు వేషించబడతారు కనుక ఈ విషయాన్ని తెలుసుకుని లాజరు ఎంతగానో దేవుని సన్నిధిలో పేదరికములో దరిద్రత్వంలో వ్యాధుల్లో శోధనలో కూడా ప్రభు మీదనే దృష్టి కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు అన్ని విషయాల్లో చూడండి ఆ ప్రభు నాకు ఇచ్చే మహిమను నేను కన్నులారా చూస్తానని ఒకటో కొరింథీ చూడండి 13:12 అక్కడ రాయబడిందో చూడండి ఒకటో కొరింథీ 13:12 ఇప్పుడు అద్దములో చూచినట్టు ఇప్పుడు మనము అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము మనము సూచనగా చూచుచున్నాము సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి ముఖాముఖిగా చూతుము చూతుము ఇప్పుడు కొంతమట్టికే ఎరిగి ఉన్నాను ఇప్పుడు మనము కొంతమట్టికే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును పూర్తిగా ఎరుగుదును ఇప్పుడైతే దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నాం చెప్పండి అద్దములో చూసినట్లుగా చూస్తున్నాం అద్దములో మనిషి కనపడరు అద్దములో మనమే కనపడుతుంటాం కానీ ఇదిగో రాబోయే కాలములో నేను ప్రభువుని ముఖాముఖిగా చూస్తాను ఇప్పుడైతే ప్రభువుని మనం అద్దంలో చూసినట్లుగా చూస్తున్నాం మనం అద్దం దగ్గరికి వెళితేనే మనం కనపడతాం అలాగే మన యొక్క రూపాన్ని ఏ రీతిగా అద్దంలో చూసుకుంటున్నామో అదే రీతిగా ప్రభువుని మనం చూడగలుగుతున్నాం కానీ రాబోయే కాలములో
తప్పకుండా నేను ముఖాముఖిగా ఆయనను నేను చూస్తాను ఇది నేను నమ్ముతున్నాను అంటున్నాడు ఖచ్చితంగా ఆయన నన్ను ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆయన రాజ్యములో ఏవేవి నష్టములుగా దేవుని రాజ్యము నీతి కొరకు ఈ భూమి మీద ఉన్న పౌలు గారే ఉన్నారు చెప్పండి నాకు ఏవేవి కలిగి ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు జ్ఞానము నిమిత్తము సమస్తముగా నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తు జ్ఞానము నిమిత్తము క్రీస్తు రాజ్యము నిమిత్తము ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నాకు ఎందుకంటే దేవునికి నాకు ఏవేవి అడ్డులైతే ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు జ్ఞానము నిమిత్తము వాటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వాటన్నిటిని నేను రాబోయే కాలములో తప్పకుండా వాటిని ఏం చేస్తాను చెప్పండి నేను అద్దములు చూసినట్లుగా ప్రభువుని చూస్తాను ప్రభువుకు నేను ఏవైతే నష్టపోయి ఎన్ని శ్రమలైతే వేదనలైతే అనుభవించానో ఈ హేతువ చేత ప్రభు నాకు రాబోయే కాలములో తప్పకుండా నాకు సహాయము చేయగలడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈ విషయములో మనం నమ్మినప్పుడు ప్రభు మాటను బట్టి శ్రమలను వేదనలను అనుభవించినప్పుడు ఒకవేళ వాటి విషయములో దేవుడు నిన్ను శోధించిన తర్వాత సువర్ణముగా మారుస్తాడే కానీ నిన్ను అంధకారముగా మాత్రం ఆయన మార్చనే మార్చడు అందుకే ఏమన్నాడు ఇదిగో నేను శోధించబడుతున్నాను కానీ రాబోయే కాలములో నేను సువర్ణముగా మారిపోతాను అంటున్నాడు ఏపు గ్రంథములో అక్కడ ఏపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి చూడండి 19వ అధ్యాయము ఏపు ఏమంటున్నాడు 25వ వచనాన్ని చూడండి ఏపు గ్రంథము 19వ అధ్యాయము 25 26 వచనాలు చూడండి అయితే నా విమోచకుడు అయితే నా యొక్క విమోచకుడు సజీవుడని సజీవుడనియు తరువాత తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు ఆయన భూమి మీద నిలుస్తుననియు నేను ఎరుగుదును ఇలాగు నా చర్మము ఇలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను నేను శరీరముతో దేవుని చూస్తాను నా మట్టుకు నేనే చూచెదను నేను ముఖాముఖిగా చూస్తాను అంటున్నాడు ఆయన ఏమన్నారు చెప్పండి మొదటి వచనములో నా విమోచకుడు సజీవుడు గనక ఆయన భూమి మీద నిలుచుననియు భూమి మీద నిలుసును నేను ఎరుగుదును ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను నా దేవుని చూచేదను నా దేవుని కనులారా చూచేదను చూస్తాను నా మట్టుకు నేను చూస్తా మీరు నమ్మినా నమ్మకపోయినా నా దేవునికి నేను అప్పగించా ఈ శ్రమలలో వేదనలో నన్ను ఆదరించి బలపరిచే దేవుడు ఆయనే కనుక నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోయే కాలములో తప్పకుండా నాకు ఆయన సహాయము చేస్తాడు అని నమ్ముతున్నాను అని ఏమంటున్నాడు కనుక నా సజీవుడు ఈ భూమి మీద ఆయన మరలా తిరిగి వచ్చి ఆయన నిలబడి ఆయన ఏం చేస్తాడు చెప్పండి ఆయన మృతులకు సజీవులకు తీర్పు తీర్చే దేవుణ్ణి కనులారా నన్ను ఏమన్నారు చెప్పండి నేను మాత్రము కనులారా ఆయనను చూచేదను చూస్తాను నా శరీరము చీకిపోయినా నేను పురుగులు పట్టిపోయినా నా దేహము పాడైపోయినా నా సజీవుణ్ణి మాత్రము నన్ను కాపాడే దేవుణ్ణి కనులారా నేను చూస్తాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మనం అనేక శ్రమలు అనుభవిస్తున్నాం నీతి కొరకు దేవుని ఆకలి దప్పులు కలిగి క్రీస్తు కొరకు అనేక నిందలు అవమానాలు పడే వారి కొరకు యేసు ప్రభువు వారు కొండమే చెప్పారు క్రీస్తు కొరకు ఏమన్నారు చెప్పండి 5వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనంలో ఆయన ఏమన్నారు చెప్పండి జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము
అధికమగును ఈ జనులు మీ మీద ఏమన్నారు చెప్పండి నా నిమిత్తము జనులు మిమ్మలను హింసించి నిందించి అవమానపరిచినప్పుడు మీరు మీరు ధన్యులు మీ ఫలము పరలోకములో అధికమగుసును దేవుని కొరకు ఎవరండి శ్రమలు అనుభవించేది దైవజనులు ఒక్క మాట అంటే కుటుంబాలే బిగుసుపోతున్నాయి సన్నిధికి రావటల్లా ఎందుకన్నారు ఈ దైవజనులు ఎందుకన్నారు అని ఆలోచించే వారు లేనే లేదు కనుక దైవజనులు దేవుడు ఏర్పాటు చేసిన కాపర్లుగా ఉన్నారు మిమ్మలను కాపు కాయటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను వారు చేయు బురధ్వని మీకు వినపడుతున్నదా వినపడుతున్నదా సంగమా భూలోకమా ఇదిగో నా ధర్మశాస్త్రమును వారు విసర్జించుతున్నారు కనుక వారి మీదకి కీడు వస్తుంది అని దైవజనులు ఏం చెప్తున్నారు చెప్పండి నా కుమారుడా నా కుమార్తె ఆ మార్గములోనికి వెళ్ళవద్దని వారు గద్దించినప్పుడు ఆ ఏం చేస్తున్నారు చెప్పండి దావీదు అయితే నీతిమంతులు నన్ను గద్దించుట నాకు ఎంతో ఉపకారము తైలాభిషేకము అంటున్నాడు కనుక నీతిమంతులు గద్దింపు తైలాభిషేకం దేవుని ఆశీర్వాదాలు పొందే వారికి దేవుని మాటలో శక్తి తెలిసిన వారికి వారికి ఎలా ఉంది చెప్పండి దైవజనుల గద్దింపు ఎంతో ఎలా ఉంది చెప్పండి నీతిమంతులు నన్ను కొట్టుట ఆ నాకు ఉపకారము ఉపకారము వారు నన్ను గద్దించుట వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నాకు తైలాభిషేకం అంట దేవుని యొక్క తైలాభిషేకం కనుక ఒకవేళ నిన్ను అన్యాయంగా వారు గద్దించారంటే దేవుడు వారిని గద్దిస్తాడు కానీ దేవుని పక్షాన ఒకవేళ మిమ్మలను వారు ఉండి గద్దించారు అంటే అది మీకు ఎలా అంటే చెప్పండి మీ మేలు కొరకే వారు గద్దిస్తున్నారు అంతేగాని వారి మీద మనము తిరుగుబాటు చేయమని కాదు వారిని మనం విడిచిపెట్టమని కాదు కానీ అందుకే అట్టి అభిషేకమును నేను తోసివేయకుండును గాక అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి ఒకటో చూడండి ఒకటవ కొరింది 15వ అధ్యాయం 23వ వచనములో ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు ఆ వారందరూ ఏమంటారు చెప్పండి ఆయన వారందరూ కూడా బ్రతికింపబడుదురు ప్రతి వాడును తన వరస సొప్పున బ్రతికింపబడును ప్రథమ ఫలముగా మన యొక్క ప్రభు తన్ను తాను అర్పణగా అర్పించుకున్నాడంట యేసు ప్రభు వారి ప్రజలందరి కొరకు కాపరిగా వచ్చాడు వీళ్ళందరినీ కాపాడాలని మంచి మార్గములో వారిని నడిపించాలి అని ఎందుకంటే వారు ఇరుకు మార్గములో శోధన మార్గములో ప్రయాణం చేస్తున్నారు గనక మంచి కాపరిగా యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి ఈ లోకములో గొర్రెలకు నేను మంచి కాపరిగా వచ్చాను ఎందుకంటే ఈ కాపరిగా వారికి నేను కొన్ని విషయాలు తెలియపరచాలి ఈ లోక అధికారి అయిన సాతాను తంత్రముల నుంచి సాతాను కాడు నుండి వారు విడుదల పొందాలి అంటే నేను వారిని కాపాడుట కొరకు మంచి కాపరిగా కనికరము కలిగిన కాపరిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రము దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్య గారికి వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికి నా వందనాలు అంతకుముందు నేను మా అమ్మ వంటి కూడా పూజలు మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు నాకు కూడా అమ్మవారు కనిపించేది ఇక్కడ అత్తయ్య వంటి కూడా ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటేనని నేను వాళ్ళకి సన్నిధికి వచ్చేదాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఉంటాయి అచ్చనైనా ఉండు లేదా చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని
తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చిగాగులుగా ఉంటున్నాయి సాక్ష్యం విన్నాను విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతుంది ఏసయ్యా మరి నేను కూడా పూచలు మానేస్తానయ్యా నా భర్తను మార్చయ్యా నా భర్తలు కూడా మరి సన్నిధే కదయ్యా నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నాను అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు మామూలుగా వచ్చేదని అనుకున్నా సరే వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను ప్రార్థన చేపించుకున్నాను అంతా బాగానే ఉంది అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మాట్లాది వారు అయితే మా అత్తయ్య మా ఆయన అన్నారు ఊరెళ్తున్నా నేనంటే ఊరెళ్ళొద్దమ్మా మాట్లాది వారం కదా అన్నారు కాదు అక్కడ జాతర జరుగుతుంది నేను వెళ్ళవలసిందే అన్నాను అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది బస్కి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను అక్కడ వచ్చాడు మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు నన్ను బెదిరించాడేమో అన్నట్టుగా అనుకున్నాం తర్వాత అన్నాకు సరేలే దేవుడి కాలను పట్టీలు తీసేసాను సన్నిధిలో కూర్చునే తీసేసాను మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళి తీయొచ్చులంటే కాదు నేను సన్నిధిలోనే తీసేస్తాను అన్నదాన్ని కూడా అప్పుడు నేను జాతరకు వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే నేను ఎందుకు పట్టీలు తీసేసానని దేవుడికి మాట ఇచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈలోపు మీ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు అని వచ్చింది అమ్మో ఏసయ్యా నీకు ఎంత తప్పు చేశానయ్యా నీకు మాట ఇచ్చి వచ్చాను పట్టీలు కూడా పెట్టుకున్నాను నన్ను క్షమించాయా అని ఆ పట్టీలు తీసేసి ఎంటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి ఎట్లా మడతలా ఉన్నాడు అందరూ తిట్టారు నీ వల్లేనని దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించయ్యా నువ్వెంత పాపినైనా క్షమించావు అన్నావయ్యా నన్ను కూడా క్షమించాయా నా భర్తను బతికించాయా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకే చనిపోయాడంట అదే కానస్ నాకు రాకుండా చూడయ్యా నా మీద నింద పడకుండా చూడయ్యా నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా ఏసయ్యా అనుకున్నాను అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడం మా అని అన్నారు ఎప్పుడు మామూలే అన్నారు తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయినాయి వాసిపోయి ఇంకా బతకడం మన సంతకం పెట్టించుకున్నారు డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చాను ఏడ్చినా ఇంక నీ వల్ల కాదమ్మా అన్నారు బతకడన్నవాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికితే ఆ వెళ్ళాడప్పుడు కూడా నర్సులు వాళ్ళందరూ కూడా నీ తాడు కట్టుదమ్మా అన్నారు కాదు నా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికాడు నా దేవుడు గొప్పవాడు అన్నాను నిజంగా అయ్యగారు వచ్చి చేయిపోతే అయింది మాత్రం నా భర్త చనిపోయేవాడే నిజంగా అయ్యగారులోనే దేవుడు ఉన్నాడు మా ఆయన నిరుషును ఎందుకంటే డాక్టర్ ఎంతో అయ్యగారు కూడా అంతే మరి అనుకుంటే మనం మనిషే కదా ఇద్దరు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి మరి మన భర్త బతకడం ఏంటి ఎంతో గొప్ప కార్యం చేశాడు నా దేవుడు ఎంతో ఇది మరి నా భర్త అప్పుడు చావు బతుకులో ఉన్నప్పుడు నేను ఏసయ్యా నువ్వే కావాలి నీ బాబునేసిన తీసుకుంటామని ఇద్దరం అనుకున్నాము మరి అయ్యగారు కూడా తర్వాత అన్నారు తీసుకుంటామని మాటించాము మరి నా భర్త నేను కలిసి తీసుకుందాం అనుకున్నాము మరి నా భర్త అయితే తాగి నా మాట అయితే వినట్లేదు నా ప్రార్థన సరిపోవటం లేదు మీ అందరూ ప్రార్థన చేయాలి మరి నేను కూడా బాప్టిజం పొందాలనుకుంటున్నాను దేవుడికి ఇచ్చాను కాబట్టి మాట రెండో సాక్ష్యం ఏంటంటే నాకు 9 సంవత్సరాలు మట్టి రేషన్ కార్డు రావట్లేదు ఎప్పుడు పెట్టినా వస్తుంది వస్తుంది అంటున్నారు అయ్యా మరి నేను బొట్టు తీసేసిన కాడి నుంచి నాకు అన్నీ వస్తున్నాయి అన్నీ చేస్తున్నావు కదా ఇది ముందు ప్రార్థన ఎంత అయిపోయాక అయ్యా నాకు రేషన్ కార్డు రావట్లేదు నాకు రేషన్ కార్డు వచ్చేటట్టు దయచేయండి అయ్యా మీ ముందు నిలబడి చెప్పలేనయ్యా నా బాధ అంతా మీకు తెలుసయ్యా నాయన అనుకున్నాను ఆదివారం నన్ను ప్రార్థన చేసుకుని ఎన్నెలో లేదు వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు పెట్టుకున్నాను మంగళవారం నాడు మళ్ళీ ఏలుముద్రలు ఏమన్నారు బుధవారం కల్లా రేషన్ కార్డు వచ్చేసింది 9 సంవత్సరాలు మట్టి రాంది రేషన్ కార్డు బుధవారం కల్లా వచ్చేసింది ఇదంతా దేవుడి కృపే నా గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక